భౌగోళిక పటాల తయారీ ప్రాదేశిక సమాచార సేకరణలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు కేంద్రం గత డిసెంబర్ లో ప్రకటించింది దీనికోసం జాతీయ జియో స్పేషియల్ విధానాన్ని విడుదల చేసింది ఇంతవరకు భారత సర్వే సంస్థకు మాత్రమే భౌగోళిక పటాల తయారీపై గుత్తాధిపత్యం ఉండేది ఇకపై స్వదేశీ ప్రైవేట్ సంస్థలు భౌగోళిక సర్వే నిర్వహించి అత్యంత స్పష్టమైన త్రీడీ పటాలను రూపొందించగలుగుతాయి మౌలిక పారిశ్రామిక పారిశ్రామికోత్పత్తి వ్యవసాయం ఆరోగ్యం రహదారులు పట్టణ ప్రణాళిక రచనకు జియోస్పేషియల్ సాంకేతికతలు ఉపకరిస్తాయి ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు సరుకులు సేవలు బట్వాడా చేయాలంటే వీధులకు సంబంధించి నిర్దిష్టమైన పటాలు సమాచారం అవసరం ఇలాంటి నిర్దిష్ట సమాచారం భవిష్యత్తులో ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టులకు పునాది అవుతుంది విధులు ప్రాదేశిక జ్వలాల సర్వే గుర్తింపునకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు రెండింటినీ అనుమతిస్తారు భద్రతా సంస్థలకు భారతీయ పరిశ్రమలకు జియోస్పేషియల్ సమాచారాన్ని ఉచితంగా అందిస్తారు ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సమాచారం కీలకంగా నిలుస్తుంది రాష్ట్రాల సరిహద్దులు జాతీయ సరిహద్దుల పటాల తయారీపై మాత్రం ఇప్పటికీ భారత సర్వే సంస్థకే సర్వాధికారాలు ఉంటాయి జియోస్పేషియల్ సమాచార సేకరణ రెండు వేల ముప్పై కల్లా లక్ష కోట్ల రూపాయల పరిశ్రమగా ఎదుగుతుందని అంచనా గ్రామాల్లో భూకమతాల యాజమాన్య ధృవీకరణకు ఉద్దేశించిన కేంద్ర పథకం స్వామిత్వాలో జియోస్పేషియల్ కంపెనీలు పాలుపంచుకోవడానికి కొత్త విధానం తోడ్పడుతుంది రెండు వేల ముప్పై కల్లా దేశంలోని ఆరు లక్షల పైచిలుకు గ్రామాలకు రెండు వేల ముప్పై ఐదు కల్లా వంద నగరాలకు అత్యంత ఖచ్చితమైన త్రీ డిజిటల్ పటాలు సిద్ధం చేయాలని సౌమిత్వ పథకం లక్షిస్తోంది నేడు అంతరిక్షంలో పరిభ్రమించే ఉపగ్రహాలు ఎంతో సునిశ్చితమైన ఛాయా చిత్రాలను అందిస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు కక్షల్లోకి ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా సేకరించిన చిత్రాలను ప్రాదేశిక సమాచారాన్ని ఇతరులకు విక్రయిస్తున్నాయి అలాంటప్పుడు ఈ సమాచారమంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలనుకోవడం సరికాదు దేశ భద్రతకు ఆర్థిక సంబంధించిన డిజిటల్ సమాచారం పటాలను మాత్రం తన ఆధీనంలోనే ఉంచుకుని ఇతర అంశాల్లో స్వదేశీ జియో స్పేషియల్ కంపెనీలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది భారత భూభాగానికి సంబంధించి మీటర్ వెడల్పు మూడు మీటర్ల ఎత్తును చూపే హై రిజల్యూషన్ పటాల తయారీకి కేవలం స్వదేశీ కంపెనీలనే అనుమతిస్తున్నారు ఇక ఈ చిత్రాలు సమాచారాన్ని భారత భూభాగంలోనే నిల్వ చేయాలి అంతరిక్ష రంగంలో ఇప్పటికే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించిన కేంద్రం అణుశక్తి డ్రోన్ రంగాల్లో కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఉమ్మడి ప్రాజెక్ట్ ను ఆహ్వానిస్తుంది ప్రాదేశిక సమాచార సేకరణ పటాల తయారీలో ఉపగ్రహాలే కాదు డ్రోన్లు కూడా ఎంతో అక్కరకొస్తాయి వ్యవసాయ భూములు సర్వే మ్యాపింగ్ సౌమిక పథకానికి కీలకం ఈ పథకం కింద నేల మీద సర్వే పరికరాలతో నింగిలో ఎగిరే డ్రోన్లతో భూ కమతల హద్దులను గుర్తిస్తాయి దేశవ్యాప్తంగా నిరంతరం పనిచేసే రెఫరెన్స్ కేంద్రాల యంత్రాంగాన్ని నెలకొల్పి వాటి సాయంతో డ్రోన్లు తమకు తాముగా నింగిలో విహరిస్తూ భూ సర్వే చేస్తూ సౌమిత్వ పథకానికి తోడ్పడతాయి అవి సేకరించే జియో స్పేషియల్ సమాచారాన్ని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడం కొత్త వ్యాపారం అవుతుంది ఈ సమాచారం ఎవరి సొత్తు అనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది ప్రభుత్వం సేకరించే జియో స్పేషియల్ సమాచారం అందరికీ ఉచితంగా సులభంగా అందుబాటులో ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు సర్వే మ్యాపింగ్ల కోసం డ్రోన్ల ద్వారా భూకమతల విస్తీర్ణం వాటి విలువ యాజమాన్యం పంటల వివరాలు పశువులు కరెంట్ లైన్లు పొలం యాజమాన్ల వద్ద ఉన్న ట్రాక్టర్లు ఇతర మోటార్ వాహనాలకు సంబంధించిన డేటాను సేకరించవచ్చు ఇది ఎంతో విలువైనది సౌమిత్వ కింద సేకరించిన ఈ డేటాను పూచీకత్తుగా చూపి బ్యాంక్ రుణాలు పొందవచ్చు గతంలో బ్యాంక్ రుణాలు పొందలేకపోయిన చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం దాదాపు పది కోట్ల మంది రైతులకు జియో స్పెషల్ సమాచారం రుణం సేకరణ సాధనంగా ఉపకరిస్తుందని అంచనా